అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మా మూడు జిల్లాలు అంటే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నంలో చేసుకునే ఒక రథం ఒకటి ఉంది అది మీ అందరితో ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను అదే బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల రథం దాన్ని ఎలా చేయాలో దాని విధానం చూద్దాము ముందుగా పీట పెట్టి దానిపైన బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల ఫోటో ఎట్లా పెట్టుకోవాలి తర్వాత ముగ్గురు దేవుళ్ళు కదండి మూడు చెంబులు తీసుకొని మనం కలుషాన్ని ఎలా పెట్టుకుంటా ఇంచుమించు సేమ్ ప్రాసెస్ అండి చుట్టూ గంధం రాసి దానిపైన కుంకంతో బొట్లు పెట్టుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపించేలాగా కాకపోతే మనకి ఏ పూజకైనా వినాయకుడు కూడా ఇంపార్టెంటే కదా నాలుగు చెంబులు తీసుకోవాలి ముఖ్యంగా దీంట్లో చూపించినట్టు మామిడి కొమ్మలు మర్రి చెట్టు కొమ్మలు కంపల్సరీగా ఉండాలండి అవి లేకుంటే ఈ వ్రతం అనేది చేసుకోలేము ఇప్పుడు మనం తీసుకున్న కలుషంలోనే ఇలా మూడు ఆ మామిడి ఆకులు పెట్టుకోవాలి మొత్తం నాలుగు కలశాలు తీసుకున్నాను బ్రహ్మడికి వి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అలానే వినాయకుడికి ముందుగా నేలపైన గుప్పెడు కొంచెం బియ్యం పోసుకుంటూ ఆ బియ్యం పైన మనం కలశాన్ని పెట్టుకోవాలి చూడండి ఇలా నేను చూపించేలాగా మేము రెగ్ ఎక్కువగా ఈ రథాన్ని సండే రోజే చేస్తారు ఎక్కువగా ఎప్పుడంటే కార్తీక మాసంలో వచ్చే ఆదివారంలో కంపల్సరీగా చేస్తారు మా నాలుగు మూడు జిల్లాల వారు ఇదిగోండి ఇలా నాలుగు పెట్టేశాను అంతేని ప్రసాదం విషయానికి వస్తే అటుకులు వడపప్పు అయితే కంపల్సరీగా ఉండాల్సిందే దాంతోపాటు మన ఇష్టం మన ఏవైనా పెట్టాలనుకుంటే పెట్టొచ్చు మనం కొబ్బరికాయలు ఎలా తీసుకున్నా అలాగే ప్రమేదలు దీపాలు కూడా అలానే నాలుగనే పెట్టుకోవాలి అలానే తాంబూలం కూడా నాలుగుగానే పెట్టుకోవాలి ఇదిగోండి వినాయకుడికి నేను ఇక్కడ పెట్టాను అంతేనే ఇంకా దీపాలు వెలిగించుకోవాలి దీపాలు వెలిగించాక దీనికి వ్రతం చేయటానికి బుక్ కూడా ఒకటి ఉంటుంది మార్కెట్లో దొరుకుతుంది మా మూడు ఏరియాల్లో అయితే దొరుకుతుంది నెక్స్ట్ అయితే నాకు తెలియదు ఇగోండి త్రినాథ వ్రత కల్పం అని ఉంది కదా ఈ బుక్లో స్టోరీ మనం చదువుకోవాలి సండే రోజే చేసుకోవాలండి ఈ పూజ అది కూడా ఈవినింగ్ టైంలోనే చేయాలి ఇగోండి ఇలా మొత్తం పూజ అంతా రెడీ అయిపోయింది ఇక మీకు పూజ తర్వాతే కలుస్తాను మధ్యలో వీడియో తీయలేం కదా ఇది నా పూజగది పూజ అయిపోయినాక చూడండి అంతేని పూజ అయిపోయింది ఇది ప్రసాదం ఇందులో ప్రసాదంలో ముఖ్యంగా ఉండాల్సింది అండి తమలపాకు ఒక్క అంతేని ఇదే ఆ దేవుని ప్రసాదం వీడియోలు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్